హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళైతే మేము నెల్లూరుకి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము కారులో. చూడండి, అక్కడికైతే వెళ్ళే రూట్ అయితే ఇది ఎట్టుందో. రూట్ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ అక్కడికి వెళ్ళే దర్శనం చేసుకునేదానికి వీళ్ళు కూడా బయలుదేరి అక్కడికే వస్తున్నారు. చాలా బాగా ప్రశాంతంగా ఉంటుందండి. చుట్టూరు చెట్లు, అక్కడ వాతావరణము అంతా బాగుంటుంది. గుడికైతే కొద్దిగా దగ్గరలోనే ఉన్నాము. ఇటు సైడ్ అయితే ఆంజనేయ స్వామి అయితే ఉన్నాడు విగ్రహము. చూడండి, ఇటు సైడ్లు అంతా చెట్లు ఎంత బాగున్నాయో. మీరు మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఎండలు మొదలయ్యాయి కదండి ఎండాకాలము, ఎక్కడ చెట్ల కింద చూసిన బైకులు కార్లు అలాగే ఉన్నారు ఆపేసుకునేసి నీడ కోసము. మేమైతే ఇప్పుడు కారులో అయితే వెళ్తున్నాము. చూడండి, రోడ్డు కూడా బాగుందండి వెళ్ళే రూట్లో అయితే. మనము ఏ కోరిక కోరుకున్నా మనకైతే తప్పకుండా నెరవేరుతుందండి. అంత సత్యమైన ఆయన నరసింహస్వామి అయితే అక్కడ లక్ష్మీ నరసింహస్వామి. మాకైతే కులదేవుడండి ఆయన ఇంటికి. మేము ఫస్ట్ మెయిన్ మాకు చిన్న బిడ్డలు పుడితే ఆయనకి ఇంటికి తీయాలి, అందుకనేసి ప్రతి సంవత్సరం ఆయనకి అడుగుతాం, కంపల్సరీ పోవాల్సిందేను. ఇప్పుడైతే ఇది మూడోసారి అండి ఇంటికి తీయడం పాపకి. టెంపుల్ అయితే వచ్చేసింది. చూడండి ఎంతమంది జనాభా అయితే వచ్చున్నారో. కార్లు అవన్నీ ఆపేస్తున్నారు. ఈ గుడికి వస్తే ఇంక మనకైతే ఇంటికి కూడా వెళ్ళాలనిపించదు, అంత ప్రశాంతంగా ఉంటుంది. కొండ మీద గుడి అయితే ఇదండి ఎంట్రన్స్. ఇక్కడ నుంచి అయితే ఈ ద్వారం నుంచి అయితే మనం గుళ్ళోపలికి వెళ్ళాలి. వీళ్ళైతే దర్శనం చేసుకుని కావాలి వస్తూ ఉన్నారు బయట. మనం అయితే ఇప్పుడు దర్శనానికి వస్తున్నాము. పాప అయితే వీడియో తీస్తుంది అనేసి అక్కడి నుంచి సైడ్కి అయితే వెళ్ళిపోతుంది. చూడండి, ఇక్కడ మెట్లు పూజించున్నారు. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో గుడి. అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ ఎక్కుతున్నారు మెట్లు పైన ఎత్తుగా, అక్కడైతే అమ్మవారి గుడి అయితే ఉంది. చూడండి గుడి అంతా ఎంత ప్రశాంతంగా ఉందో. పెద్ద పాప, చిన్న పాప అయితే అటు ఇటు తిరగతానే ఉంది. ఏం పట్టలేకపోయాము ఆ గుడి దగ్గరికి వెళ్ళే లోపల, అటు ఇటు తిరగతానే ఉన్నది. అక్కడికి వచ్చిన భక్తులు చూడండి, ఇదైతే ఈ గుడి. గుడి లోపల అంటే లోపల లోపల గుడిలో అయితే స్వామివారిని చూపించకూడదండి. ఇటైతే అమ్మవారి గుడికి అయితే వెళ్ళాలి. చూపించకూడదు లోపల కలవలేదనేసి ఇక్కడ బయట వరకే తీసుకున్నాము. గుడి లోపలికి అయితే పోయి వచ్చేసాము. ఇప్పుడైతే అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాము. చూడండి ఇటు సైడ్ అయితే అమ్మవారి గుడి ఉంది, మెట్లు ఎక్కాలి. ఇటు పక్క అంతా చూడండి ఎంత బాగుందో చూస్తుంటే. ఇదైతే గోపురం అండి. చూడండి ధ్వజస్తంభం అయితే ఎలా ఉందో. ఇక్కడంతా మనం అంటే నరసింహస్వామి గుట్ట మీద ఉన్నాడు. గుట్ట మీద నుంచి చూస్తే కిందంతా ఎంత బాగా ఉందో చూడండి, ఎంత ప్రశాంతంగా కనిపిస్తుందో. ఇక్కడైతే అమ్మవారి గుడికి, అమ్మవారి గుడిలో కూడా లోపలికి ఫోన్లు అయితే అలో చేయరు. వీళ్ళంతా దర్శనం చేసుకున్న దర్శించుకుని అయితే వస్తున్నారు. ఇప్పుడైతే అమ్మవారు అయితే మాకు దర్శనం అయిపోయింది. ఇక్కడైతే చుట్టూరు మొత్తం అంతా రాళ్ళు కొండల్లో అయితే ఉన్నాడు నరసింహస్వామి అయితే. చూడండి మొత్తం అంతా రాళ్ళేను.
చెట్టుకి మనం అనుకున్న కోరికలు పిల్లలు లేకపోయినా మనకి సంతానం కావాలంటే ఆ చెట్టుకి అయితే మన చీర్న కట్టితే సంతానం అయితే ఇస్తాడు. రాయి పెట్టి ఉయ్యాలు అయితే కట్టాలి. మీరు ఒకసారి వెళ్ళి అక్కడ చూడండి, సంతానం లేని వాళ్ళకి సంతానం అయితే కలుగుతుంది. సత్యమైన స్వామి ఆయన అయితే లక్ష్మీ నరసింహస్వామి. చూడండి పైన నుంచి అయితే వీడియో తీసాము, కిందంతా ఎంత పచ్చగా ఉందో. ఇప్పుడైతే అమ్మవారి గుడి నుంచి కిందకైతే దిగి వస్తున్నాము. ఇక్కడ నుంచి అయితే చూడండి ఎంత బాగుందో. ఇదైతే గోపురము. ఇక్కడ విశిష్టత ఏంటంటే ఇక్కడ ఏడు